రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కేటీ రవీంద్రన్ గారి రిపోర్ట్ ఏమంటున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ గమనించిన తర్వాత ఇన్ ట్యూన్ అంటే శ్రీబాగ్ ఉడంబడిక నుంచి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ నుంచి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ నుంచి 8 పాయింట్ ఫార్ములా నుంచి 6 పాయింట్ ఫార్ములా నుంచి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ నుంచి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ నుంచి ఇన్ ట్యూన్ ఉంది అధ్యక్ష. ఏమనిచ్చినారు వికేంద్రీకరణ అవసరము. వికేంద్రీకరణ ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది, ప్రగతి మార్గంలో ఉంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మూడు ప్రాంతాలలో మరి ఏదైతే విధుల నిర్వహణ ఉంటుందో చేయండి, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఒకచోట, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఒకచోట, జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఒకచోట అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఎందుకైనా మంచిది అని చెప్పి, ఎందుకంటే మనం మోడర్న్ యుగంలో ఉన్నాము, మోడర్న్ యుగంలో ఉన్నప్పుడు కొంతవరకు మనము ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో కూడా ప్రభుత్వమే కాకుండా ఇతర టెక్నికల్గా సౌండ్ ఉండే వాళ్ళతో తెలుసుకోవాలని చెప్పేసి బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పేసి ఒక ప్రపంచంలో ఉండే నాలుగైదు కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఒక ఇంపార్టెంట్ ఫర్మ్ ఒకటి అధ్యక్ష, వాళ్ళది ఒక వాళ్లకు ప్రభుత్వము ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ నివేదికలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, వాస్తవానికి మన రాష్ట్రము ఆర్థికంగా చూసినట్లయితే 8వ రాష్ట్రం భారతదేశంలో, ఎందుకంటే దాదాపు 8 కోట్ల స్థూల ఉత్పత్తి ఉంది. ఆ తర్వాత కానీ మనకు పర్ క్యాపిటల్ అధ్యక్ష ఒక వ్యక్తి ప్రకారం స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మనము లాస్ట్లో ఉన్నాము 1.6 అధ్యక్ష. అయితే అప్పులో మాత్రము బ్రహ్మాండంగా ఉన్నాము అందరికంటే ముందని కూడా వాళ్ళు ఇచ్చినారు అధ్యక్ష. అంటే మనకు ఆదాయం తక్కువ ఉంది కానీ అప్పు ఎక్కువ ఉంది అనేది బాస్టన్ కన్సల్టింగ్ గ్రూపు. ఇది ఆ తర్వాత అధ్యక్ష అంటే ఇది 2014 నుంచి 2019 వచ్చేటప్పటికి 5 ఏళ్లలో ఆదాయం తక్కువ ఉంది కానీ అప్పు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి బీసీజీ చెప్పింది అధ్యక్ష. ఇది ఫిగర్స్ అధ్యక్ష, ఒపీనియన్ కాదు. ఆ తర్వాత అధ్యక్ష మనం గమనించినట్లయితే పర్ క్యాపిటల్ జిఎస్డిపి అధ్యక్ష అంటే వ్యక్తిగత ఒక్కొక్క వ్యక్తి ప్రకారం మనం స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే కర్ణాటక 2 లక్షల రూపాయలుంటే, కేరళ 2 లక్షల రూపాయలుంటే, తెలంగాణ 2 లక్షల రూపాయలుంటే, తమిళనాడు 1.9 లక్షల రూపాయలుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం 1.6 మాత్రమే ఉంది. అంటే ఒక్కొక్క వ్యక్తి ప్రకారంగా చూసినట్లయితే నికరంగా స్థూల ఉత్పత్తి అధ్యక్ష. ఆ తర్వాత జీవీఏ పర్ క్యాపిటల్ ఫర్ డిస్ట్రిక్ట్స్ చూసినట్లయితే అధ్యక్ష ఏదైతే స్థూల ఉత్పత్తి జిల్లాల వారిగా చూసినట్లయితే చాలా వెనుకబడిన జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళము, విజయనగరము, మరి అనంతపురము, ప్రకాశము, ఆ తర్వాత వెనకాలబడిన ఉన్నాయి అధ్యక్ష. ఆ తర్వాత అగ్రికల్చర్ జీబీఏ అధ్యక్ష స్థూల ఉత్పత్తిలో మన వ్యవసాయం చూసినట్లయితే బాగా వెనుకబడిన ప్రాంతాలు వచ్చేసి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఆ తర్వాత కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం అధ్యక్ష. ఆ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్ ఏదైతే వ్యవసాయం నీటిపారుదల కింద ఉందో చూసినట్లయితే అధ్యక్ష బాగా అతి తక్కువ ఉండేది అనంతపురము, ఆ తర్వాత ప్రకాశము, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం అధ్యక్ష. ఫర్టిలైజర్ అధ్యక్ష ఏదైతే మనము ఎరువులు వాడుతూ ఉన్నామో అతి తక్కువ ఎరువులు వాడుతున్నది అనంతపురము, ఆ తర్వాత విశాఖపట్నము, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత ప్రకాశము, ఆ తర్వాత విజయనగరము, శ్రీకాకుళము, నెల్లూరు. ఆ తర్వాత అధ్యక్ష చదువు లిటరసీ అధ్యక్ష చూసినట్లయితే అతి తక్కువ లిటరసీ ఉండేది విజయనగరము, ఆ తర్వాత శ్రీకాకుళము, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత అనంతపురము, ఆ తర్వాత ప్రకాశం. అంటే ఏ ఇండికేటర్ చూసినా కూడా మనకు క్లియర్ కట్గా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని చెప్పి క్లియర్గా కనపడతా ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక ఆలోచన ఇచ్చినారు అధ్యక్ష, ఏమని ఏదైనా కానీ మనం ఒక గొప్ప నగరం కట్టాలా అనే ఆలోచనకు పోతే ఎందుకది జనరేటింగ్ రిటర్న్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్, ఎబిలిటీ టు ఫండ్ ఇన్వెస్ట్మెంట్, మేనేజింగ్ అండ్ మిటిగేటింగ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ అండ్ అపిటైట్ ఫర్ లాంగ్ టర్మ్ వాల్యూ. అంటే మనము పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక నగరం కట్టి ఆ నగరం ద్వారా పెట్టుబడి ద్వారా మనకి ఏమొస్తుంది, మనం అసలు ఆ పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా, పెట్టుబడి పెట్టిన తర్వాత మనం ఆగగలిగే స్తోమత ఉందా, ఆ తర్వాత మనకు లాంగ్ టర్మ్ 30-40 సంవత్సరాలు మన దగ్గర ఓపిక ఉంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఎన్నోసార్లు చెప్తారు లండన్లో ఎంత ఆదాయం ఉంది, సింగపూర్లో ఎంత ఆదాయం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఉంది కరెక్టే. కానీ ఈ లండన్, సింగపూర్, ప్యారిస్ అన్నీ 300-400 సంవత్సరాలైనవి, ఒక సింగపూర్ తప్ప, సింగపూర్ ఈ మధ్య అనుకోండి, లండన్ అవన్నీ కొన్ని 100 సంవత్సరాలైనది, ఇవన్నీ 15-20 ఏళ్ళలో కట్టే నగరాలు కాదు, చేసే పని కాదని చెప్పేసి. ఆ తర్వాత అధ్యక్ష మనం గమనించినట్లయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము గొప్ప నగరం అంటే ఇప్పుడు ఏదైతే మనం మామూలు గ్రాఫిక్స్లో ఇంత మటుకు చూసినామో అధ్యక్ష గత 5 సంవత్సరాలుగా, అంటే బ్రహ్మాండమైన బ్రిడ్జులు, బ్రహ్మాండమైన బిల్డింగులు అవన్నీ ఆ టైపు, అంటే ఏదైతే గ్రాఫిక్స్ చూసినామో 5 సంవత్సరాలు చూసిన గ్రాఫిక్స్ ఆ టైప్ ఒకవేళ కట్టాలంటే అధ్యక్ష వాళ్ళు చెప్పే ప్రకారము ప్రతి 10,000 మంది
ప్రతి 10,000 మంది నివసించే దానికి అధ్యక్ష ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వం ఏమని చెప్తుందంటే అమరావతి నగరం కట్టాలంటే ఫస్ట్ 1,09,000 కోట్లు కావాలి అని అంటున్నారు కదా అధ్యక్ష 1,09,000 కోట్లు కాదు అధ్యక్ష వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ ప్రకారం నిజంగా కట్టాలంటే ప్రతి 10,000 మంది బ్రతికేదానికి 3,500 కోట్లు ప్రతి 10,000 మంది బ్రతికేదానికి అవుతుంది అధ్యక్ష వాళ్ళు చూపించిన దుబాయ్ ప్రకారం చూడాలంటే 30,000 కోట్లు కావాల్సి వస్తుంది అధ్యక్ష అంటే ప్రతి 10,000 మంది బ్రతికేదానికి 30,000 కోట్లు పెట్టుబడి పెడితే కానీ ఆ టైప్ కుదరదు అసలు కట్టేదని చెప్పి రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష ఆ తర్వాత చెప్తుంది అధ్యక్ష 30 ఏదైతే కొత్తగా అంటే జీరో నుంచి కట్టిన నగరాలు చూసినట్లయితే గత 50 సంవత్సరాల్లో 30 నగరాలు తీసుకున్నారు అధ్యక్ష 30 నగరాలు తీసుకుంటే అనుకున్న ప్రకారం జనాభా అనుకున్న ప్రకారం టార్గెట్ రీచ్ అనేది ఓన్లీ 32 మాత్రమే షెంజెన్ చైనాలో ఉండే షెంజెన్ నగరము అండ్ నవీ ముంబై కూడా ఎందుకంటే అధ్యక్ష అది ఎందుకంటే షెంజెన్ ఇస్ హాంకాంగ్ షెంజెన్ ఎందుకంటే అధ్యక్ష హాంకాంగ్ ఎక్స్టెన్షన్ కాబట్టి నవీ ముంబై ఎందుకంటే ప్యూర్లీ బాంబేకి ఎక్స్టెన్షన్ కాబట్టి తప్ప అట్లా కట్టేదానికి కుదరదు అని అంటున్నారు అధ్యక్ష అయినా వీళ్ళు ఏమంటారంటే అధ్యక్ష బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇక్కడ మొదలు పెడతాము మొదలు పెట్టినాక అంటే ఒక స్కీమ్ అధ్యక్ష రియల్ ఎస్టేట్ స్కీమ్ మాదిరి ఈరోజు మొదలు పెడతాము 5 ఏళ్ళ తర్వాత ఇంత జనాభా 10 ఏళ్ళ తర్వాత ఇంత జనాభా ఆ జనాభా వస్తే ఇంత వాళ్ళు ఖర్చులు పెడతారు ఆ ఖర్చులు పెడితే దాంట్లో నుంచి ఇంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయం వస్తే ఇంత పన్ను వస్తుంది అయ్యేదని అధ్యక్ష ఇవన్నీ అంత సులభంగా జీవితం అంత సులభంగా ఉంటే ఇంతమంది ఎకానమిస్ట్లు ఎందుకు అధ్యక్షంగా 4 పేపర్లు తీసుకొని అందరు రాయరాయంగా సింపుల్గా అసలు అతను దీన్ని చూసినట్లయితే అధ్యక్ష ఇంతవరకు అతి ఫాస్ట్గా పెరిగినది దుబాయ్ ప్రపంచంలో మామూలుగా 2% పెరుగుతుంది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం మాత్రము అమరావతి నగరం వాళ్ళిచ్చిన డిపిఆర్ వాళ్ళిచ్చిన ప్రాజెక్టు ప్రకారము 10% గ్రోత్ ఉంటుంది అంటారు అధ్యక్ష అసలు 10% అనేది ప్రపంచంలో ఇంతవరకు జరగలేదు అధ్యక్ష జరగలేదు జరగ ఇంపాసిబుల్ అనమాట ఇది దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఐఐటి నుంచి కొన్ని బీసీ గ్రూప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ నుంచి కొన్ని ఇవి సిమ్యులేషన్ చేసినారు అధ్యక్ష అంటే ఫ్లడ్ వస్తే ఏ ప్రాంతం లెవెల్స్ చూసి అంటే కంప్యూటర్లో లెవెల్స్ చూసి ఆ లెవెల్స్ ప్రకారం ఒకవేళ ఫ్లడ్ వస్తే అంటే దాదాపు 70 అంటే అర్ధ మీటరు ఒకవేళ నీళ్ళు వస్తే ఎంత ప్రాంతం అంటే ఇప్పుడుండే ఏదైతే అమరావతి క్యాపిటల్ ప్రాంతం చూపించినారో దాంట్లో దాదాపు 70% అధ్యక్ష 70% మునిగిపోతుంది అధ్యక్ష అదే ఒకవేళ 1 మీటర్ అయితే గాన సారీ అది 70% ఇది 71% అధ్యక్ష అర్ధ మీటర్ అయితే 71% మునిగిపోతుంది 1 మీటర్ అయితే 70% మునిగిపోతుంది అధ్యక్ష అంటే ఇది చాలా ఇబ్బందికరమైన మీరు మాట్లాడుతున్నారు తర్వాత అధ్యక్ష బీసీజీ వాళ్ళు చాలా డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినారు అధ్యక్ష ఏమని అంటే పాత గత ప్రభుత్వం చెప్పిండేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటే సంవత్సరం నుంచి సంవత్సరం 10% పెరుగుతుంది అంటే అధ్యక్ష అంటే ఇప్పుడు 1 లక్ష మంది ఉంటే వచ్చే సంవత్సరానికి 110,000 మంది వచ్చే సంవత్సరానికి 121,000 మంది ఈ విధంగా పెరుగుతుందని చెప్పి లెక్కలేసినారు అధ్యక్ష వాళ్ళు చెప్పే ప్రకారం అసలు ఇంతవరకు అధ్యక్ష పెరుగుదల చూసినట్లయితే మామూలుగా అధ్యక్ష గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కచారం ప్రకారము యాక్చువల్గా యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ అమరావతి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ పాపులేషన్ 1.5 to 2 million ఇన్ అండ్ జీడిపి ఆఫ్ 80 to 1,20,000 బై 2040 బై ద 5th ఇయర్ అంటే యాక్చువల్గా అధ్యక్ష ఇంతవరకు కూడా ఇప్పటికీ కొన్ని లక్షల జనాభా ఇక్కడ ఉండాల్సినది ఇంతవరకు 1,10,000 వచ్చిందని చెప్పి చెప్తుంది అధ్యక్ష మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే 1.25 to 2 million 20 లక్షల మంది ఉండాలి 2040 అనేది 5వ సంవత్సరానికి ఇంకా 110,000 మంది ఉండరు ఇది ఇంపాసిబుల్ అనేది చెప్తుండారు అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు చాలా ఇంట్రికేట్గా ఇచ్చినారు అధ్యక్ష చాలా డీటెయిల్డ్గా ఇచ్చినారు ఆ తర్వాత వాళ్ళు ఒక శాంపుల్ సర్వే కూడా చేసినారు అధ్యక్ష ఆ శాంపుల్ సర్వే ఏమంటే మన సెక్రటేరియట్ వెలుగుపూడి టెంపరరీ సెక్రటేరియట్ గేట్ దగ్గర అధ్యక్ష ఉండి ఒక 3 వారాల పాటు ఎంతమంది వస్తున్నారు లోపలికి అని చెప్పి కూడా వాళ్ళు చూడడం జరిగింది అధ్యక్ష చూసినట్లయితే వాస్తవానికి 1,00,000 చిల్లర మందిలో లోకల్ గవర్నెన్స్ అంటే మన స్థానిక సంస్థలకు సంబంధించి 35,000 మంది డిపార్ట్మెంట్లకు సంబంధించి 26,000 మంది ఇండస్ట్రీ పరిశ్రమకు సంబంధించి 22,000 మంది వ్యవసాయానికి సంబంధించి 8,000 మంది విద్యకు సంబంధించి 8,000 మంది టూరిజంకు సంబంధించి 3,000 మంది ఇంతమంది ఇక్కడికి వచ్చినారు ఏ పని మీద వచ్చినారని చెప్పి వెరిఫై చేస్తే తేలింది అధ్యక్ష
ఆ తర్వాత ఎక్కువ శాతం వాస్తవానికి వచ్చేది గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏదైతే మామూలుగా మనం పిటిషన్లు పెడతారో 52% ఒక్క పిటిషన్లు పెట్టి స్థానికంగా అక్కడ జరగని వాళ్ళు వస్తున్నారు ఒక 25% మంది మాత్రమే రిలీఫ్ కోసం రిలీఫ్ ఫండ్లకు దానిలకు దీనిలకు వస్తున్నారు ఒక 20% మాత్రమే ఏదో రికమెండేషన్ పనుల మీద వస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే వెరీ క్లియర్ గా 1,00,000 మందిలో ఎంత శాతం ఏ పని మీద అంటే ఒక 100 మంది తీసుకుంటే దాంట్లో 50% ప్యూర్లీ పల్లెటూర్లలో డిస్ట్రిక్ట్లలో జిల్లాలలో పని కాకుండా వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఏమ ఆలోచిస్తుందంటే అధ్యక్ష ఇంత దూరం వాళ్ళు వచ్చేది ఎందుకు ఇంత కష్టపడేది ఎందుకు ఇంత ఛార్జీలు ఎందుకు ఈ రిడ్రెసల్ ఏదైతే ఉందో జిల్లా స్థాయిలోనే మనం వికేంద్రీకరణ ద్వారా పెడితే అసలు ఇంత మంది అసలు ఇక్కడికి రావడమే అనవసరం కదా అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అధ్యక్ష ఏది ఏమైనా కూడా టోటల్ గా సారాంశం ఏమంటే అధ్యక్ష ఏది చూసినా కూడా వికేంద్రీకరణ వైపు చూపుతుంది తప్ప కేంద్రీకరణ అనే మాత్రం ఎక్కడ కూడా మరి చూపడం లేదు అధ్యక్ష ఇది చూసిన తర్వాత మనకు పోని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి గమనించుకుందాం అధ్యక్ష ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని పట్టే ఏదైనా కానీ అభివృద్ధి కానీ ప్రణాళిక కానీ కాబట్టి మనం చూసినట్లయితే మన మిగతా ఏ దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంతో చూసినా కూడా మనకు వెనకబడి ఉన్నాము వాస్తవానికి గత 5 సంవత్సరాల్లో వ్యాపారం మీద మన ఆధారం ఇంకా పెరిగింది తప్ప తరగలేదని చెప్పి ఈ రోజు మనం గమనిస్తుంటాం అధ్యక్ష ఆ తర్వాత మనము లోటు చూసినట్లయితే అధ్యక్ష 2014-15 మనకు రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ లోటు చూసినట్లయితే 13,776 కోట్ల రెవెన్యూ లోటు అధ్యక్ష 15-16 7,000 చిల్లర కోట్లు 16-17 17,000 కోట్లు 18-19 11,900 కోట్లు అంటే ఇంచుమించు 66,000 కోట్లు గత 5 సంవత్సరాల్లో ఒక రెవెన్యూ లోటే వచ్చింది మన టోటల్ మొత్తం లోటు చూసినట్లయితే 1,40,000 కోట్ల మొత్తం లోటు ఉంది మన అప్పు చూసినట్లయితే దాదాపు అప్పు కట్టవలసినది చూస్తే ఇంచుమించు 3,00,000 కోట్ల వరకు పోయినప్పుడు మరి మనం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతామో ఈ గొప్ప గొప్ప నగరాలు నిర్మించేదానికి అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మన కరెంటు అధ్యక్ష కరెంటు పరిస్థితులు చూసినట్లయితే డిస్కాంల పరిస్థితి మన సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చూసినట్లయితే దాదాపు 20,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష కట్టవలసినవి మరి ఈ పరిస్థితుల్లో మనము అసలు ఈ గొప్ప నగరాలు నిర్మించేదానికి ఈ సాహసం చేయగలమా ఒకవేళ ఆ డబ్బులు తెచ్చి పెట్టినట్లయితే ఆ అప్పు తీయగలమా ఆ అప్పు తెచ్చినట్లయితే అప్పు కట్టగలమా అసలు అప్పు ఇస్తారా ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉండిపోయిన విషయాలు అధ్యక్ష అసలు రాష్ట్రమే చూసినట్లయితే అధ్యక్ష మనము అగ్రికల్చర్ వ్యాపారం దాదాపు ఇంచుమించు 35% దాటే పరిస్థితి 40% దగ్గర దగ్గర పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష సర్వీసెస్ చూసినట్లయితే బాగా వెనకబడి ఉన్నాము సో ఈ పరిస్థితుల్లో మనము చూస్తూ ఉంటే ఈ గొప్ప నిర్మాణము సింగిల్ నగరం అనేది ఇది కరెక్టా అనేది ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష ఎందుకంటే మనం 100 సంవత్సరాల చరిత్ర చూసినాము వివిధ అంశాలు చూసినాము వివిధ పరిస్థితులు చూసినాము వివిధ ఎన్నో మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు చూసినాం ఇవన్నిటికీ తోడధ్యక్ష ఇది చాలక అన్నిటికంటే బాధాకరమైన విషయం అధ్యక్ష ఇది చాలా బాధాకరమైన విషయం మిగతావన్నీ ఏదో మనం లెక్కచారాలు చూసుకొని మనము ఒకవేళ ఇది రైటా రాంగ్ అని ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఈ బాధ ఏమంటే అసలు ఈ అమరావతి అనే ప్లాను అసలు ఎందుకు ఇక్కడ నుంచి వచ్చిందని చెప్పి ఎప్పుడైతే తేట తెల్లగా చూసినట్లయితే నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష అసలు ఇక్కడ ఈ భూమి భూసేకరణ ఏ విధంగా చేసినారంటే కానీ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అధ్యక్ష ఇది చాలా టైం పడుతుంది అధ్యక్ష నీళ్ళు దాకా చెప్తాను అధ్యక్ష మీరు నీళ్ళు తాగితే పర్వాలేదు మమ్మల్ని నీళ్ళు తాగించకండి ఇది ఎన్ని రకాలుగా చేసినారంటే అధ్యక్ష ఇన్ని వినూత్నమైన ఆలోచనలు ఎట్లొచ్చినాయి అనేది ఒకసారి అసలు ఆశ్చర్యంగా అధ్యక్ష అంటే ఎప్పటి నుంచి ప్లాన్ వేసినారు అని అసలు ఈ భూమి ఇక్కడ పెట్టాలనేది ఎప్పటి నుంచి ప్లాను అని చెప్పి ఫస్ట్ అధ్యక్ష మనకేమైంది మనం చూసుకుంటే క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు ఏదైనా అధ్యక్ష ఒక పని నిజంగానే మంచి హృదయంతో మంచి ఆలోచనతో చేసి పొరపాటున దారి తప్పుతేనో పొరపాటున ఇబ్బంది కలిగిందేనో మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది మానవుని కొన్ని పరిస్థితులు కానీ మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఆ ప్లాన్ ద్వారా స్కెచ్ ద్వారా మొత్తము టోటల్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అంతా నష్టపోయేటట్లు నష్టమేది ఒక సంవత్సరం నష్టం కాదు అధ్యక్ష భావితరాలు పర్మనెంట్గా నష్టపోయేటట్లు చేసినంటే ఎంత దారుణమైన పరిస్థితి అనేది నేను చెప్తాను అధ్యక్ష చెప్తా అధ్యక్ష అసలు వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఫస్ట్ ఏం చేస్తున్నారు స్టెప్ 1 ఏం చేస్తున్నారంటే అధ్యక్ష స్టెప్ 1 వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కట్టబోతున్నాము ఎక్కడ కట్టబోతున్నామని చెప్పినారు అధ్యక్ష గుంటూరు తర్వాత నూజివీడు
అంటే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ పోయి అక్కడ భూములు కొనేటప్పుడు సైలెంట్ గా శబ్దం లేకుండా ఇక్కడ కొంతమంది మాత్రం భూములు సేకరించారు అధ్యక్ష ఎవరు ఆ కొంతమంది ఎవరు ఆ కొంతమంది చూసినట్లయితే ఆ ప్రాంతం ఎప్పుడు అధ్యక్ష ఇది అంటే 6 నెలలు 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ 31 వరకు 6 నెలలు డిసెంబర్ 31 తర్వాత ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంది అని చెప్పి చెప్పినారు అధ్యక్ష ఈ 6 నెలల ప్రాంతంలో ఏం చేశారని చూసినట్లయితే అధ్యక్ష అసలు దాదాపు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా కలిసి అధ్యక్ష 4070 ఎకరాలు తేలింది అధ్యక్ష ఇంకా ఎంత ఉందో ఇది ఓన్లీ తేలినేది ఈ 4070 ఎకరాలు తేలింది ఎవరెవరు ఉన్నారు దీంట్లో అని చెప్పి చూస్తే అధ్యక్ష దీంట్లో ఫోటో చెప్తా అధ్యక్ష వినండి వినండి ఇది వాస్తవానికి అధ్యక్ష చాలా మందికి నాకు డౌట్ ఏమంటే వాళ్ళల్లో కూడా చాలా మందికి ఐడియా లేదేమోని స్టార్టింగ్ అధ్యక్ష ఎవరెవరు ఉన్నారు 4070 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారని చూసినట్లయితే అధ్యక్ష ఫస్ట్ గౌరవ ప్రతిపక్ష నాయకులు అప్పటి ముఖ్యమంత్రి గారు అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ తో పాటు అధ్యక్ష ఇది బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే మనము ప్రమాణం ఏం చేస్తాం అధ్యక్ష ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మనకు తెలిసిన విషయం ఎవరికి చెప్పమని చెప్పి వాస్తవానికి పూర్వకాలంలో ఎట్లుంటున్నాయి అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి సొంతం తన పిల్లలకు కూడా చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే అది ఓత్ బ్రీచ్ ఆఫ్ ఓత్ అవుతుందని అట్లాంటిది ఎవరెవరో ఒకసారి చెప్తారు అధ్యక్ష శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14.22 ఎకరాలు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ కంటేరు విలేజ్ ఆఫ్ తాడికొండ మండల్ చెప్తా అధ్యక్ష ఎక్కడెక్కడ అంటే అది 27/ హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద అధ్యక్ష 27/3B 28/2A ఎప్పుడు అధ్యక్ష ఇది రిజిస్ట్రేషన్ డేటు 7/7/2014 అంటే జూలై 2014లో మొత్తం అధ్యక్ష డాక్యుమెంట్లు వచ్చేసి జూలై 2014లో 4 డాక్యుమెంట్లు ఆగస్టు 9/2014లో 5 డాక్యుమెంట్లు మళ్ళా జూలై 2014లో 3 డాక్యుమెంట్లు అధ్యక్ష ఈ 6 ఈ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆ డాక్యుమెంట్ల ద్వారా కంటేరు విలేజ్ తాడికొండ మండల్ 27/3B అండ్ 28/2A 1 ఎకరా 15 సెంట్లు సర్వే నంబర్ 56 1 ఎకరా 11 సెంట్లు 62/2B 2 ఎకరాలు 63/1 0.45 ఎకరా 56/1.11 ఎకరా 63/2B 1.35 63/2B 1.35 56/2.22 63/1 0.98 27/3A 1 ఎకరా 63/1 1/2 ఎకరా 63/1 1 ఎకరా మొత్తం 14 ఎకరా 22 ప్రభుత్వం ఎప్పుడు అధ్యక్ష ఏర్పాటు చేసుకునేది జూన్లో తను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసింది జూన్ 1వ తేదీ 2వ తేదీ 8వ తారీఖు డిసెంబర్ 31 ఈ ప్రాంతంలో రాజధానిని ఊర్లో నోటిఫై చేసినారు అధ్యక్ష ఇవన్నీ ఎప్పుడు అధ్యక్ష కొనేది ఒకటి వచ్చేసి జూలై 7 1, 2, 3, 4 ఆగస్టు 9 1, 2, 3, 4, 5 బిట్లు వచ్చేసి ఆగస్టు 9 మళ్ళా జూలై మళ్ళీ 3 బిట్లు అధ్యక్ష 14.2 అంటే ఇది దేని కింద వస్తుంది అధ్యక్ష ఇది ఏంది అసలు అసలు ఒక్కసారి చూడాలి అధ్యక్ష పూర్వకాలము అధ్యక్ష ఇది కాక అధ్యక్ష ఇది కాక అధ్యక్ష వాళ్ళకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు అధ్యక్ష లంకా దినకర్ అని ముఖ్యమైన వ్యక్తి అధ్యక్ష ఆ పార్టీలో చాలా ముఖ్యమైన వ్యక్తి లంకా దినకర్ ఎక్కడ అధ్యక్ష ఆయన కొనేది తుళ్ళూరు మండల అధికార ప్రతినిధి కదా అధికార ప్రతినిధి అమెరికాలో నుంచి ఎక్కడ నుంచి వచ్చాడు చార్టెడ్ అకౌంటెంట్ ఎంత పాపులర్ ఫిగర్ చూడండి అధ్యక్ష మొత్తం చార్టెడ్ అకౌంటెంట్ ఏ ఊరు నుంచి వచ్చినాడు అన్ని ఎక్కడ అధ్యక్ష ఆయన తుళ్ళూరు మండలం అధ్యక్ష తాడికొండ మండలం తుళ్ళూరు విలేజ్ అధ్యక్ష సర్వే నంబర్ 488 సర్వే నంబర్ 2/1 ఇది అధ్యక్ష ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష చెప్తా ఇంకా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారంట దాని తర్వాత అధ్యక్ష వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష
సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు. డైరెక్ట్ వేమూరు రవి కుమార్ ప్రసాద్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు. వేమూరు ప్రసాద్ అని వాళ్ళ సొంతం బ్రదర్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు చెప్తా అధ్యక్ష. అవి కూడా మరి ఇవి ఎప్పుడు అధ్యక్ష? ఇది 2014 నవంబర్ నెలలో అధ్యక్ష. 21 నవంబర్ 2014 అంటే ఎప్పుడు అధ్యక్ష? క్యాప్ రాజధాని అనౌన్స్మెంట్ చేయక ముందు వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత. సర్వే నెంబర్ 79/1A 1 ఎకరా 9 సెంట్లు. సర్వే నెంబర్ 97 1 ఎకరా 49 సెంట్లు. సర్వే నెంబర్ 79/3 1 ఎకరా. సర్వే నెంబర్ 231/2A 2/32 3 ఎకరాల 13 సెంట్లు. సర్వే నెంబర్ 14/114 2 ఎకరాల 14 సెంట్లు. సర్వే నెంబర్ 111/114 1 ఎకరా. సర్వే నెంబర్ 263 1 ఎకరా 98 సెంట్లు. ఈ విధంగా చదువుకుంటూ పోతే వరుసగా లిస్టులు ఉన్నాయి అధ్యక్ష, లిస్టులు. దాని తర్వాత డైరెక్ట్గా అధ్యక్ష వాళ్ళ పేరు మీద కూడా వేమూరి ప్రసాద్ అధ్యక్ష మళ్ళీ అవి ఏది పెదగిరాల వనుకూరు సర్వే నెంబర్ 340/7 323/9 383/9 ఇవన్నీ వీళ్ళవి అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష నెక్స్ట్ అధ్యక్ష వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు అధ్యక్ష. పరిటాల సునీతమ్మ గారు మాజీ మంత్రివర్యులు. వాళ్ళు చెప్తా అధ్యక్ష, అమరావతి రిజిస్ట్రేషన్ ఆఫీసు ధరణికోట మండలం అమరావతి. సర్వే నెంబర్ 38/1 పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు పిఆర్ ఇన్ఫ్రాలో ఉన్నారంటే అధ్యక్ష, ఒకరు వచ్చేసి కొడుకు పరిటాల సునీతమ్మ గారి కొడుకు ఒక డైరెక్టరు, అల్లుడు ఒక డైరెక్టర్ అధ్యక్ష. పరిటాల సిద్ధార్థ గారు అండ్ వాళ్ళ అల్లుడు వీళ్ళు వచ్చేసి అధ్యక్ష ఎప్పుడు ఇది 2014 ఆగస్టు నెల నవంబర్ నెల ఆగస్ట్ నెల నవంబర్ నెల. ఎవరెవరి పేరు మీద అధ్యక్ష? అమరావతి మండలం విలేజ్ ధర్నికోట పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరా. బల్సుపాడు పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ 88 సెంట్లు. బల్సుపాడు మరి మండలం పెదకూరుపాడు పిఆర్ ఇన్ఫ్రా 24 సెంట్లు. బల్సుపాడు పిఆర్ ఇన్ఫ్రా 88 సెంట్లు. నెమలికల్లు వడ్లమూడి మౌనిక వాళ్ళ సంబంధం అధ్యక్ష, మౌనిక 1 ఎకరా. ధర్నికోటలో వడ్లమూడి శ్రీహర్ష అల్లుడు అధ్యక్ష. అమరావతి ధర్నికోట వడ్లమూడి శ్రీహర్ష అల్లుడు అధ్యక్ష. తుల్లూరు వడ్లమూడి సుధా శారద శ్రీహర్ష గారి మదర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమన్నా అధ్యక్ష దీన్ని అసలు ఈ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇంత ఓపెన్గా. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అధ్యక్ష వాళ్ళ దగ్గర, ఒకరి దగ్గర జీవీఎస్ ఆంజనేయులు. ఇది చెప్తా ఉంది జీవీఎస్ ఆంజనేయులు గారిది మాత్రం 3-4 షీట్లు ఉంది అధ్యక్ష, చాలా టైం పడుతుంది మాకు. అంటే టోటల్ ఎక్స్టెంట్ కాదు ఇంత ఉంది అని. అట్లా చూడండి అధ్యక్ష ఎవరెవరి పేర్ల మీద అంటే, గొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య అధ్యక్ష, డాటర్ ఆఫ్ జీవీఎస్ ఆంజనేయులు ఎక్స్ఎంఎల్ఏ. ఎప్పుడు అధ్యక్ష ఇవన్నీ? 10 అక్టోబర్ 2014 ఎన్ని చూడండి అధ్యక్ష, వెలగపూడి అయినవోలు నేలపాడ మాందాడం అయినవోలు వెలగపూడి వెంకటపాలెం కొండంపాలెం కొండమరాజుపాలెం వెలగపూడి హరిశ్చంద్రాపురం మొత్తం. ఆ తర్వాత నెక్స్ట్ గొనుగుంట్ల రామాంజనేయులు అధ్యక్ష, ఫాదర్ ఆఫ్ జీవీఎస్ ఆంజనేయులు, ఆంజనేయులు గారి ఫాదరు. మొత్తం ఈయనంతా లెక్కేస్తే అధ్యక్ష దాదాపు 40 ఎకరాల పైన. అంటే వాళ్ళే చెప్తున్నారు కదా అధ్యక్ష 10 కోట్ల ఎకరాని, ఎంత అయినట్లు ఇది? అసలు 4070 ఎకరాలు అంటే 10 కోట్ల ప్రకారం వేసుకుంటే ఎంత? 40,000 కోట్లు 40,000 కోట్ల స్కామ్. అయితే వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అది 20 అవుతుందని, ఆ ప్రకారం అయితే ఇది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష లింగమనేని రమేష్ గారు అధ్యక్ష, అంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఉన్నాయి గెస్ట్ హౌస్ ఆయన చూడండి అధ్యక్ష. మంగళగిరి కాజా ఎప్పుడు అధ్యక్ష? ఇది జూలై 21/2014 లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కాజా. ఎప్పుడు అధ్యక్ష ఇవన్నీ? 368/B మంగళగిరి, 219/2 మంగళగిరి కాజా. దాని తర్వాత అన్ని డేట్లు ఇద్దో 7/21/7/21/7/21/7 జూలై అంటే ఇవన్నీ ఎప్పుడు అధ్యక్ష? కరెక్ట్ జూలై. ఇది అయిపోయిన అధ్యక్ష. దాని తర్వాత అసలు ఎక్క
దాదాపు 80 ఎకరాలు కనపడుతుంది అధ్యక్ష, లేని ఎంతుందో, ఇంకా మనకు కనపడని ఎంతుందో. ఒక పక్క ఎయిర్ కోస్తా వాళ్ళదే అధ్యక్ష, ప్లేన్ కొన్ని రోజులు ప్లేన్ నడిచింది చూడండి అధ్యక్ష, ఎయిర్ కోస్తా కొన్ని ఆగిందే అప్పుడు ఆగిన టైంలో అది బాగలేదు. అసలు వాళ్ళ రాజకీయ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే టైంలో ఎవరికైనా కానీ ఇది బేనామీ అని అర్థమవుతుంది అధ్యక్ష. ఇది ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఎకరాలు ఎకరాలు కొనుక్కుంటూ పోతుందంటే బేనామీనే కదా అధ్యక్ష, ఎవరికి బేనామీ ఉంటారు అధ్యక్ష? ఇంకా దీనికేమి పెద్ద మేధావి కూడా అవసరం లేదు అధ్యక్ష, చిన్న 5వ తరగతి పిల్లలుండైనా చెప్తారు ఎవరికి బేనామీ. నెక్స్ట్ అధ్యక్ష, నాకు తెలిసి అధ్యక్ష టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఏమనుకుంటుంటారంటే, పాప ఎమ్మెల్యేలు ఇదేదో 15 మంది కొట్టుకున్నారు మాకు చెప్పలేదు అని చెప్పి బాధపడుతుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు అధ్యక్ష, పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు, పయ్యావుల విక్రమసింహ అక్టోబర్ 13 ఐనవోలు 48/3, పయ్యావుల విక్రమసింహ 3 నవంబరు 49/3. ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష ఇవన్నీ? దాని తర్వాత అధ్యక్ష ఇంకా ఇంపార్టెంట్ ఉన్నారు అధ్యక్ష, దాని తర్వాత ధూళిపాల నరేంద్ర పాన్ కార్డు లేదా? మధ్యలో అధ్యక్ష కమ్మంపాటి రామ్మోహన్ రావు గారి కూతురు అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష? జూలై 14 కమ్మంపాటి స్వాతి. ఎక్కడ అధ్యక్ష? నంబూరు పెదకాకాని కృష్ణాయపాలెం మంగళగిరి. ఏంది అధ్యక్ష ఇది? పుట్టా మహేష్ యాదవ్ అదే పుట్టా మహేష్ యాదవ్ అధ్యక్ష. ఎవరు? పుట్టా సుధాకర్ యాదవ్ గారు అంటే మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారి వియంకుడు, ఎక్స్ టిటిడి చైర్మన్ వాళ్ళది. వాళ్ళు ఎక్కడ అధ్యక్ష? తాడికొండ. ఎప్పుడు అధ్యక్ష? జూను. తాడికొండ సర్వే నంబర్ 93/B, సర్వే నంబర్ 15/B. మొత్తం అధ్యక్ష అసలు పేరు చూస్తే వీళ్ళు కంప్లీట్గా ఎంతమంది ధూళిపాలలో ఎక్కడ ఉండాల, ఎక్కువ పేజీలు ఉండేది లింగమనేని అధ్యక్ష. ఇదండి అధ్యక్ష ధూళిపాల నరేంద్ర అధ్యక్ష, ఫార్మర్ ఎమ్మెల్యే, ధూళిపాల వీర వైష్ణవి. ఎప్పుడు అధ్యక్ష? 30 అక్టోబర్ 2014. ధూళిపాల వీర వైష్ణవి 13/10/2014 అధ్యక్ష. ఇవన్నీ చూడండి అధ్యక్ష, ఇవన్నీ ఎక్కడ? ఐనవోలు, తుళ్ళూరు. నాకు తెలియక అడుగుతాయి అధ్యక్ష, అసలు ఇప్పుడు విజయవాడలో గుంటూరులో ఎవరికైనా కానీ అసలు మాందాడం అనే ఊరు ఉందని ఎవరికైనా తెలుసు అధ్యక్ష? ఎవరు తెలుసు? అసలు మాందాడం ఉంది, ఇక్కడ వెంకటాయపాలెం ఉంది, ఇక్కడ ఉద్దండరాయన పాలెం ఉందని చెప్పి ఎవరు ఇంత లోపలికి ఏదో పాపం వ్యవసాయం చేసుకుంటే రైతుల దగ్గరకు వచ్చి ఇంత జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల కొనుక్కున్నారంటే వాళ్లకు తెలియంది ఎట్లా కొంటారు అధ్యక్ష? ఎట్లా గుంటూరుకు విజయవాడకు 30-40 కిలోమీటర్ల దూరం ఉంది అసలు ఈ లోపలికి అధ్యక్ష? నాకు తెలిసి మంగళగిరి దాటి లోపలికి ఎవరు వచ్చింటారు అధ్యక్ష అప్పుడు? ఒక రైతులు తప్ప, ఇక్కడ ఊర్లలో ఉండేవాళ్ళు తప్ప. అంటే వీళ్ళందరూ ఇంత జాగ్రత్తగా ఇది కాక అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష ఇది చాలక, అంటే ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళ పేర్ల మీద. ఇంకా నెక్స్ట్ బినామీ ఉండే అధ్యక్ష, అంటే వేరే వాళ్ళ పేర్ల మీద. అవి చూసినట్లయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే అధ్యక్ష, మనకు ముఖ్యంగా ప్రధానంగా కనపడేది నారాయణ గారు. ఎందుకు? ఆవుల మునిశంకరు, రాపూరు సాంబశివరావు గారు, శ్రీ పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్, ఇవి బినామీ అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష కుమలపాటి శ్రీధర్ గారు, ఆయన బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ అధ్యక్ష, ఇక్కడ పెద్ద ల్యాండ్ బ్యాంక్ కుమలపాటి శ్రీధర్ గారిది, ఎక్స్ఎంఎల్ కుమలపాటి శ్రీధర్ గారిది అధ్యక్ష.
ఇదండి అధ్యక్ష అక్టోబర్ 7 ఆ టైంలో ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ ఇక్కడ నల్లపాడు పోతూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నల్లపాడు విలేజ్ నేమ్ పోతూరు పిచ్చకలపాలెం ఇవి అధ్యక్ష దాని తర్వాత ఇంకా వీళ్ళున్నారు అధ్యక్ష వేమూరి రవికుమార్ ప్రసాద్ వేమూరి ప్రసాద్ వచ్చేసి డైరెక్ట్గా బయట ఎవరిని అడిగినా అధ్యక్ష ఈవెన్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బాయ్ అడిగినా కూడా నారా లోకేష్ బాబు గారి బేనామే అని అంటారు అధ్యక్ష ఎక్కడ దాంట్లో మళ్ళీ ఏమి అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష వాళ్ళను వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎంత అధ్యక్ష దాదాపు 100 ఎకరాల్లో ఉంది వాళ్ళది ఇక్కడ మనకు కనపడినది 62 ఎకరాలు ఇక్కడ కనపడుతుంది అధ్యక్ష ఆ తర్వాత దివంగత కోడల శివప్రసాద్ గారు శశి ఇన్ఫ్రా పేరు మీద 17 ఎకరాలు అధ్యక్ష ఆ తర్వాత దూలిపల్లె నరేంద్ర గారు చెప్పిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు అధ్యక్ష అనంతపురంలో ఉండే పల్లె రఘునాథ్ రెడ్డికి మాందాడం అనే ఊరు ఉందని ఎటరుస్తారు అధ్యక్ష పల్లె రఘునాథ్ రెడ్డి ఉండేది అనంతపురంలో పయ్యావుల కేశవ్ గారు ఉండేది అనంతపురంలో ఇక్కడ మాందాడము ఉద్దండరాయనపాలెం వెంకటాయపాలెంకి వచ్చి కొన్నారంటే తెలియదు ఎట్ట తెలుస్తారు అధ్యక్ష మురళీమోహన్ గారు వచ్చేసి యార్లగడ్డ రవికిరణ్ పేరు మీద యార్లగడ్డ గీతాంజలి యార్లగడ్డ నిఖిల్ ఆదిత్య జయబేరి ప్రాపర్టీస్ జీవి ఆంజనేయుల అధ్యక్ష బ్రహ్మాండమైన బ్యాంకు మన బుచ్చయ్య చౌదరి గారు ఊరంగ ఝాన్సీ లక్ష్మీ గారు ఆ తర్వాత అధ్యక్ష తర్వాత అధ్యక్ష 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 మూడవది అధ్యక్ష మూడవది మూడవది అధ్యక్ష మూడవది వచ్చేసి ల్యాండ్ బౌండరీ మార్చినారు అధ్యక్ష బౌండరీ ఎట్లా మార్చినారని అంటే అధ్యక్ష ఫస్ట్ అధ్యక్ష 2015లో జురాన్ సుర్బానా వాళ్ళకి ఇచ్చినారు అధ్యక్ష జురాన్ సుర్బానా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరు సింగపూర్ కంపెనీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత అన్ని వస్తాయి అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష జూలై 2015లో 391 చదరపు కిలోమీటర్లకు ప్లాన్ వేసినారు అధ్యక్ష ప్లాన్ వేసిన తర్వాత దాన్ని సబ్సిక్వెంట్గా 2016కి వచ్చే కొద్ది అధ్యక్ష 2016కి వచ్చినాక 2217 కిలోమీటర్లకు తగ్గించినారు అధ్యక్ష ఎందుకు తగ్గించినారు ఈ 53,000 కంటే ఈ తగ్గించిన బిట్ ఏదైతే ఉందో అధ్యక్ష అయిపోయిన తర్వాత మాట్లాడుతుండీ ఇస్తాను కూర్చోండి మీరు పదండి అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష ఇక్కడ మేము దీన్ని ఏం మాట్లాడుతున్నాము బెనామీ ట్రాన్సాక్షన్ అధ్యక్ష వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్ల మీద ఉన్నాయనేది ఆ తర్వాత అధ్యక్ష ఈ 2017 చదరపు కిలోమీటర్లకు తగ్గించుకున్న తర్వాత 2017 చదరపు కిలోమీటర్లకు తగ్గించుకున్న తర్వాత అధ్యక్ష దాని ద్వారా ఏమైంది ఆ బిట్ ఏదైతే ఉందో వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ అన్ని స్వీకరిస్తాం అధ్యక్ష ఏం పర్లేదు అధ్యక్ష ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నామంటే అధ్యక్ష కోర్టులో తెలుసుకుంటుంది అధ్యక్ష మేము చెప్పేది బెనామీ ట్రాన్సాక్షన్ గురించి అది బెనామీనా కాదా అనేది తర్వాత తెలుస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అది బెనామీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు నా పేరు మీద భూమి లేదంటే ఎవరైనా చెప్తారు అధ్యక్ష లేదని మేము చెప్పేది అట్లా కాదు వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నారనేసి అయితే అధ్యక్ష 2015 నుంచి తగ్గించిన దాని వల్ల వాళ్ళు ల్యాండ్ పూలింగ్ రాకుండా ల్యాండ్ పూలింగ్ లేకుండా వాళ్ళ భాగం వాళ్ళు మొత్తం ఎకరకెకర మిగిలించుకునేటట్లు ల్యాండ్ పూలింగ్ లో భాగం లేనందు వలన మొత్తము వాళ్ళకు మామూలుగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి అధ్యక్ష ఎకరకు 1000 గజాలు 400 గజాలు 250 గజాలు వస్తాయి కానీ వీళ్ళకు ఎకరకెకర మిగిలిన ఇది కాకుండా అధ్యక్ష నెక్స్ట్ రింగ్ రోడ్ అధ్యక్ష రింగ్ రోడ్ ని ఎట్లా మార్చుకున్నారంటే వాళ్ళకు అనుకూలంగా అధ్యక్ష రింగ్ రోడ్ ఎట్లా పెడతారంటే వాళ్ళకు కొన్న భూములు ఏవైతే ఉన్నాయో బార్డర్ లేకపోతాయి అధ్యక్ష నీట్ గా
అంటే మళ్ళీ వేస్ట్ కూడా కాకూడదు అధ్యక్ష, మళ్ళీ రింగ్ రోడ్కు మనకు మధ్యలో కూడా ఎవరు ఉండకూడదు, రింగ్ రోడ్ కరెక్ట్గా వాళ్ళ వారకు ఎవరికి అధ్యక్ష, డైరెక్ట్ హెరిటేజ్ కొన్న దానికే పక్కలో నుంచి పెట్టుకున్నారు అధ్యక్ష రింగ్ రోడ్. అంటే ఇంకా చూడండి అధ్యక్ష ఎన్ని రకాలు. ఇది కాక అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష వీళ్ళు చేసిన పెద్ద ఇదేమంటే లంక భూములు అధ్యక్ష, లంక భూములు ప్రభుత్వ పూరంబోకు భూములు అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని ఇష్టారాజ్యంగా కంప్లీట్గా దీనిని తీసుకొని లేని లంక భూములు, లేని పూరంబోకు భూములు, లేని ప్రభుత్వం భూములు ఇవన్నీ తీసుకొని వాళ్ళు దానిలను చూపించుకున్నారు అధ్యక్ష. ఏమని చూపించుకున్నారు, ప్లాట్లు తీసుకున్నారు. ఎవరంటే అధ్యక్ష అనంతవరం విలేజ్ అధ్యక్ష, అనంతవరం అనే ఊర్లో 2 ఎకరాల 96 సెంట్లు, 3 ఎకరాలు అధ్యక్ష లేని భూమిని, గవర్నమెంట్ భూమిని వాళ్ళు ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. అయినవోళ్ళు అధ్యక్ష, అయినవోళ్ళు అనే ఊర్లో 2 ఎకరాల 98 సెంట్లు పిఓటి కేటగిరీలో ఉండేది, ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. బోరుపాలెం ఊరు అధ్యక్ష, బోరుపాలెం అనే విలేజ్లో ఇదే విధంగా చేసినారు అధ్యక్ష. కేఆర్ పాలెం అధ్యక్ష, కేఆర్ పాలెంలో 6 ఎకరాల 47 సెంట్లు అధ్యక్ష. లింగాయపాలెం అధ్యక్ష, లింగాయపాలెం విలేజ్లో మొత్తం 153 ఎకరాలు ప్రభుత్వ భూమి, ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. నేలపాడు విలేజ్ అధ్యక్ష, నేలపాడులో ఇదే పరిస్థితి. పిచ్చకలపాలెం అధ్యక్ష, 9 ఎకరాల చిల్లర. శాఖమూరు అధ్యక్ష, 3 ఎకరాల చిల్లర. వెలగపూడి అధ్యక్ష, 3 ఎకరాలు ట్యాంకు అధ్యక్ష, ట్యాంకును మొత్తం ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. ఆ తర్వాత రాయపూడి. అంటే చూడండి అధ్యక్ష, వీళ్ళు ఎన్ని రకాల వినూత్నమైన స్కీములు సృష్టించినారనేది. ఇది కాక అధ్యక్ష మళ్ళీ ఆ తర్వాత కొత్తగా మొదలుపెట్టినారు అధ్యక్ష, కొంతమంది భూములు పోతే పోయి వాళ్ళు కొన్నట్లు, అంటే అసైన్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అసైన్మెంట్ చేసిన భూమిని వీళ్ళు కొనేదానికి పోతారు అధ్యక్ష. కొనేదానికి పోయిన తర్వాత అది వ్యాలిడ్ కాదు అని చెప్పి అసైన్మెంట్ చేసిన వాళ్ళు పోయి మా భూమి మాకు ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా అది వ్యాలిడ్ కాదని చెప్పి తర్వాత మళ్ళీ జీవోలు ఇష్యూ చేసి జీవోల ద్వారా శివాజీ జామదార్ అని చెప్పి వీళ్ళని చెప్పి, వీళ్ళు శివాజీ జామదార్ ఎప్పటి నుంచి వస్తాడు అధ్యక్ష, శివాజీ జామదార్ నిజంగా ఆడ కల్టివేషన్ చేసేవాడు అంతేగాని కొత్తగా భూమి కొన్నవాడు ఎక్కడన్నా శివాజీ జామదార్ అవుతాడు అధ్యక్ష? రెవెన్యూ ఎక్కడన్నా, రెవెన్యూ చట్టం చెప్తుంది అధ్యక్ష. ఇది చెప్పిన తర్వాత దాని ప్రకారం అధ్యక్ష వాళ్ళు ఆ భాగంగా, అంటే ఏదైతే శివాజీ జామదార్ల కింద ఫాల్స్ తప్పుడు డిక్లరేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని ఆ ద్వారా వాళ్ళు తీసుకున్న భూములు అధ్యక్ష ఎంతంటే దాదాపు 289 ఎకరాలు అధ్యక్ష. ఆ తర్వాత అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్, అంటే ఏదైతే ప్రభుత్వం ట్యాంకులు గింకులు ఉన్నాయో అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష అసలు ఈ ప్లాట్లు, ఈ బెనామీ ప్లాట్లు కొన్ని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చూసినట్లయితే గొప్ప గొప్ప పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అధ్యక్ష. అసలు సుజనా చౌదరి గారు, సుజనా చౌదరి గారిది బెనామీ ప్రాపర్టీ. ఆ తర్వాత ఇంకా అధ్యక్ష ఒక చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ పోస్టు, దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఫార్మర్ ఏజీ, దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఫార్మర్ ఏజీ డైరెక్ట్గా ఆయన ఇక్కడ ల్యాండ్ కొనడం జరిగింది అధ్యక్ష. డైరెక్ట్గా ఆ పీరియడ్లో, ఏది 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ లోపల దమ్మలపాటి శ్రీధర్ గారు ఒక ఏజీ ఉంటూ అంత ఇంపార్టెంట్ ప్రభుత్వ పోస్ట్ హోల్డ్ చేస్తూ ఆయన కంచకచర్లకు సంబంధించిన ఒక కొంతమంది, ఒక ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ ద్వారా కృష్ణమూర్తి అని ఒక ఆయన, శ్రీనివాసరాజు అని ఒక ఆయన వాళ్ళ ద్వారా కొనిచ్చి తిరిగి వాళ్ళ నుంచి కొన్నారు అధ్యక్ష. అంటే ఇది ఎంత అన్యాయమైన ట్రాన్సాక్షన్ చూడండి. ఇంత స్కామ్ చేసి ఈరోజు వాళ్ళు చెప్తారు మళ్ళీ ఇక్కడ అమరావతి చాలా ఇంపార్టెంట్ అంట. అమరావతి కోసం నిజంగా అధ్యక్ష మంచి హృదయంతో మంచి ఆలోచనతో 13 జిల్లాల అభివృద్ధి కోసము, అభ్యున్నత కోసము ఒక నిర్ణయం తీసుకుంటే తప్పో ఒప్పో జరిగితే సమర్థించాలి. కానీ ప్యూర్లీ అధ్యక్ష ఒక వ్యాపారం లక్ష్యం పెట్టుకొని, ఒక వ్యాపారం లక్ష్యంగా పెట్టుకొని ఇన్ని విధాలుగా చేసినారంటే అసలు ఎస్సీలు అధ్యక్ష పాపము అన్యాయంగా ఎస్సీలు వాళ్ళనైతే వాళ్ళ ఇది తీసుకొని అధ్యక్ష లంక భూములు వదిలిపెట్టలే, పూరంబోకు భూములు వదిలిపెట్టలే, ప్రభుత్వ భూములు వదిలిపెట్టలే, ఏది వదిలిపెట్టకుండా లాస్ట్కి అధ్యక్ష కొంతమంది ఎస్సీలు పాపం అన్యాయంగా అమాయకులైన ఎస్సీలు వాళ్ళ దగ్గర పోయి మీరు మీ భూమిని అక్వైర్ చేస్తాము, మీరు మాకు అమ్మకుంటే కానీ అక్విజిషన్లో పోతా అంటే వాళ్ళు అమాయకంగా పాపం అమ్మినారు అధ్యక్ష. అమ్మిన తర్వాత సబ్ రిజిస్టర్ మంగళగిరి రిజిస్టర్ చేయడదండి. ఎందుకు రిజిస్టర్ చేయడంటే ఇది అసైన్డ్ భూమి నేను చేయను అని అంటాడు. చేయను అన్న తర్వాత 2.5 సంవత్సరం దాన్ని నానిపి నానిపి నానిపితే ఆ ఎస్సీలు పోయి తిరిగి మా భూమి మాకు ఇవ్వండి అని అడిగినారు, మీ భూమి మీకు ఇవ్వం. అంత లోపల ప్లాటింగ్ కూడా పోతుంది అధ్యక్ష, ఆ ల్యాండ్ పూలింగ్ పోతుంది. ల్యాండ్ పూలింగ్ పోయిన తర్వాత సీక్వెన్స్ చూడండి అధ్యక్ష, అమాయకులను బెదిరించేది, బెదిరించిన తర్వాత భూములు అగ్రిమెంట్ చేసుకుండేది, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత
వాళ్ళు పోయి తిరిగి మాది మాకు ఇవ్వండి భూమి అంటే ఇవ్వకుండా ఉండేది. ఇవ్వకుండా ఉన్న తర్వాత ల్యాండ్ పూలింగ్కు కొన్నోళ్ళు ఇచ్చేది. కొన్నోళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని జీవోల ద్వారా రైట్ఫుల్గా మళ్ళా చేసుకుండేది. ఏమేమి జీవోలు అధ్యక్ష, అది 585, 570 ఏవో ఉన్నాయి, పేర్లు చూడండి అధ్యక్ష ఎవరెవరు దాంట్లో. పోయినసారి కూడా చదివితే ఇది కొల్లి శివరాం, ఇది మొత్తం 300 ఎకరాలు అధ్యక్ష. కొల్లి శివరాం, గుమ్మడి సురేష్, వీళ్ళిద్దరు కూడా లోకేష్ బాబు గారికి బెనామీలు అనేది వెరీ క్లియర్ ఓపెన్ ఉంటుంది. ఇది ఎక్కడే కానీ ఇది ఏ సబ్రేజిస్టర్ ఆఫీస్ పైన కూడా చెప్తారు అధ్యక్ష. బుల్సు శ్రీనివాసరావు, బుల్సు శ్రీనివాసరావు కూడా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష నిమ్మగడ్డ శాంతకుమారి, కాసిరెడ్డి పేరయ్య, దాని తర్వాత ధూలిపాల పద్మావతి, ధూలిపాల సృజన, లక్ష్మీశెట్టి సుజాత, చిక్కాల విజయసారథి, చెల్లా వెంకట హనుమంత విజయ్ కుమార్, యాగంటి శ్రీకాంతు, పరుచూరి ప్రభాకర్ రావు, ఎల్లమట్టి ప్రసాద్ కుమార్, అంబటి సీతారాము, గొట్టిముక్కల వెంకట విజయహరి వర్మ, పరుచూరి వెంకయ్య, ఎల్లమట్టి ప్రసాదు, గోగినేని సురేషు, బడే ఆంజనేయులు, కొండయ్య విజయ్, కాట్రగడ్డ చంద్రశేఖరరావు, పోట్లూరి జయతి, లక్ష్మీశెట్టి సూర్యనారాయణ, పోలవరపు సోమశేఖరు, ఇవన్నీ చూసుకుంటూ పోతే అధ్యక్ష. దాని తర్వాత పోలూరు సుమంతరావు, వెల్లంకి శ్రీనివాస, లక్కకుల పద్మ, జొన్నవోలు వెంకటేశ్వరరావు, బోయినపల్లి వెంకట నరసింహరావు, అంబటి సీతారాము, మద్దినేని నవీన, మైనేని వీరాబాయి, కోటి కృష్ణ దొరబాబు, పాలూరి సోమనాథరావు, పులి యోహను, లక్కాకల హరిబాబు, గాడిపత్తి శ్రీనివాసరావు, కేశపోయిన రమణప్రసాదు, ధూలిపాల వెంకట శివ పంక పనకాలరావు, బులుసు వెంకటరావు, బొద్దులూరి సర్లకుమారి, నిడదవోలు సాయిమేఘన, కోనేరు కుటుంబరావు, ధూలిపాల ఉమాదేవి, ఎంగంటి శ్రీకాంతు, సర్దార్ పాషా, కత్తి కృష్ణ, పిడకల శాంసను, మోటూరు రవిచంద్ర, పులివర్తి దండమూడి, మేక శ్యాంబాబు, విరిగనేని తుమ్మల, రామినేని శ్రీనివాసరావు, ఇవన్నీ చూస్తే మొత్తం 340 ఎకరాలకు వస్తుంది అధ్యక్ష. ఇదంతా కూడా అంటే ఇది కేవలము వాళ్లకు, వాళ్ళకు సంబంధించిన వాళ్లకు ఆ పెట్టుకొని దాని ద్వారా చేసుకుంటూ పోయినానని ఇంత క్లియర్గా నిర్ధారణ అవుతుంటే మళ్ళీ ఇప్పటికి కూడా అధ్యక్ష వాళ్ళు చెప్తారు ఈ ప్రాంతం గురించి, పాపం రైతుల గురించి. అసలు వాస్తవానికి చూసినట్లయితే అధ్యక్ష వీళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినారంటే దాదాపు 28,000 మంది రైతులు అధ్యక్ష. 28,000 మంది రైతులు యాక్చువల్గా ఇక్కడ నుంచి 34,000 ఎకరాలు కాంట్రిబ్యూట్ చేస్తే 14,000 మంది ఆల్రెడీ అమ్ముకున్నారు అధ్యక్ష. 14,000 మంది ఆల్రెడీ అమ్ముకున్నారు. 14,000 మంది అమ్ముకున్న తర్వాత మళ్ళీ ప్లాట్లు ఇస్తే ప్లాట్లలో మళ్ళీ 8,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి అధ్యక్ష. దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా లేకుంటే రాజధాని నిర్మాణం అంటారా అధ్యక్ష? 28,000 మంది ఇస్తే దాంట్లో 14,000 మంది అమ్ముకుంటారు. 14,000 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనల్లా దీన్ని, లేకుంటే రాజధాని నిర్మాణం అనల్లా అధ్యక్ష? ఇంత అన్యాయమైన మరి పరిస్థితుల పరిపాలన చేస్తూ ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడికి చాలలే. ఈ దీని తర్వాత అధ్యక్ష ల్యాండ్ అలాట్మెంట్ చేసినారు అధ్యక్ష, అది కూడా అంతే వాళ్ళ ఇష్టం. ఎట్లా చేస్తారు చూడండి అధ్యక్ష, అసలు ఒక 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 పద్ధతి లేదు, ఒక పాలసీ లేదు. ఎవరు ఇష్టం కొద్దీ వాళ్ళ అధ్యక్ష, ఎవరు నచ్చితే వాళ్ళకి ఇస్తారు. చూడండి అధ్యక్ష ఎట్లెట్లు ఇచ్చినారు వివిధ యూనివర్సిటీలకు, యూనివర్సిటీలకు ఎట్లు ఇచ్చినారు అనేది అధ్యక్ష. ఇది మొత్తం అధ్యక్ష 1,646 ఎకరాలు 125 ఆర్గనైజేషన్లకు ఇచ్చినారు అధ్యక్ష 2016-2019 మధ్యలో. 7 కేంద్ర ప్రభుత్వము 69 ఎకరాలు, 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 69 ఎకరాలు, 34 కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కు 180 ఎకరాలు, 4 గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు 7 ఎకరాలు చిల్లర, 12 ఆంధ్రప్రదేశ్ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు 87 ఎకరాలు, 66 ప్రైవేట్కి ఇచ్చినారు అధ్యక్ష 1,300 ఎకరాలు. అంటే 1,300 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. గవర్నమెంట్ ఏ రేటుకి ఇచ్చినారు, ప్రైవేట్కి ఏ రేటుకి ఇచ్చినారని ఒకసారి చూద్దాం అధ్యక్ష. గవర్నమెంట్కి ఏ రేటుకి ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఏ రేటుకి ఇచ్చినారు, ఆంధ్రప్రభుత్వం పిఎస్యూస్కు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఏ రేటుకి ఇచ్చినారు, కేంద్ర ప్రభుత్వానికి ఏ రేటుకి ఇచ్చినారు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఇచ్చినారు అధ్యక్ష. సారీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 5 ఎకరాల 50 సెంట్ల అధ్యక్ష. పోస్ట్ ఆఫీసు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 5 ఎకరాల 50 సెంట్లు 1,00,000 రూపాయలు అధ్యక్ష, 1,00,000 రూపాయలు ఎకరా. అయితే ఇది లీజు, అంటే ఓన్లీ 60 సంవత్సరాల వరకే లీజుకు,
ఫ్రీ హోల్డ్ కాదు అధ్యక్ష, లీజు. ఇండియన్ నేవీ నావీదళం అధ్యక్ష 15 ఎకరాలు ఇచ్చినారు, ఎకర కోటి రూపాయలు, ఇది కూడా 60 సంవత్సరాలు లీజే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ 30 సెంట్లు ఇచ్చినారు అధ్యక్ష, ఎకర కోటి రూపాయల మాదిరిగా, ఇది కూడా 60 సంవత్సరాలు లీజ్ అధ్యక్ష. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజి 17 ఎకరాలు ఇచ్చినారు అధ్యక్ష, ఎకర కోటి రూపాయలు, ఇది కూడా లీజు 60 సంవత్సరాలు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ 3 ఎకరాల 50 సెంట్లు, ఎకర కోటి రూపాయలు లీజు, 60 సంవత్సరాలు లీజు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఐజిఎన్ఓయు 80 సెంట్లు, ఎకర కోటి రూపాయలు లీజు, 60 సంవత్సరాలు. ఇండియన్ మీటరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఎకర కోటి రూపాయలు, ఎకర ఇచ్చినారు, ఎకర కోటి రూపాయలు, 60 సంవత్సరాలు లీజు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఫర్ విదేశీ భవన్ 2 ఎకరాలు, ఎకర కోటి రూపాయలు లీజు, 60 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీ మన ఆర్మీ అధ్యక్ష 4 ఎకరాలు, ఎకర కోటి రూపాయలు, ఆర్మీకి నేవీకి కోటి రూపాయలు అధ్యక్ష, 60 సంవత్సరాలు లీజు, వాళ్ళు కూడా డైరెక్ట్ కాదు లీజు. రైల్టెల్ కార్పొరేషన్ 60 సెంట్లు అధ్యక్ష, వీళ్ళకి మాత్రం ఎందుకో పాపం 4 కోట్లు పెట్టినారు అధ్యక్ష, అది కూడా లీజు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాట్ జిఎస్ఐ జెడ్ఎస్ఐ 2 ఎకరాలు, అది ఎకర కోటి రూపాయలు, అది లీజు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 7.5 ఎకర, ఎకర కోటి రూపాయలు, అది లీజు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకర, ఎకర కోటి రూపాయలు లీజు. ఆ తర్వాత అధ్యక్ష, పిఎస్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ అధ్యక్ష, ఇది చూడండి అధ్యక్ష ఎట్లుందో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఎకరాలు 30 సెంట్లు, 4 కోట్లు అధ్యక్ష, ఎకర 4 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అయితే ఇది అవుట్ రైట్ సేల్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ నబార్డ్ 4 ఎకరాలు 30 సెంట్లు, అది 2 కోట్లు అధ్యక్ష ఎకర. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ 1 ఎకరా 10 సెంట్లు, అది 4 కోట్లు అధ్యక్ష. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 3.25 ఎకరా 4 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.5 ఎకరా 4 కోట్లు, ఆంధ్ర బ్యాంకు 2.5 ఎకరా 4 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 40 సెంట్లు 4 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ 1 ఎకరా 4 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ 1 ఎకరా 93 సెంట్లు, అది 4 కోట్లు పర్ ఎకర్ ఇవన్నీ 4 కోట్లు అంతా ఎకరకు అధ్యక్ష. సిండికేట్ బ్యాంకు 1 ఎకరా 30 సెంట్లు 4 కోట్లు ఎకరా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్ 1 ఎకరా 4 కోట్లు ఎకరా, రైల్ ఇండియా టెక్నికల్ రైట్స్ 1 ఎకరా 4 కోట్లు ఎకరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.57 ఎకరా 4 కోట్లు ఎకరా, భారత్ పెట్రోలియం 1.55 ఎకరా 4 కోట్లు ఎకరా, ఇండియన్ బ్యాంకు 1.5 ఎకరా 4 కోట్లు ఎకరా, హుడ్కో రీజనల్ ఆఫీసు హడ్కో 1 ఎకరా 4 కోట్లు ఎకరా, విజయ బ్యాంకు 1.55 ఎకరా 4 కోట్లు ఎకరా, కెనరా బ్యాంకు 1.5 ఎకరా 4 కోట్లు ఎకరా, గెయిల్ ఇండియా లిమిటెడ్ 4 కోట్లు ఎకరా. అయిపోయి కదా అధ్యక్ష, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్ష, లేదు అధ్యక్ష అది మిస్ అయింది. అయితే ఇప్పుడు మనం గమనించినది ప్రభుత్వ సంస్థలకు అన్నిటికీ కూడా 4 కోట్లు ఎకర మాదిరి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినారు, లేదా 1 కోటి రూపాయలు ఎకర ఇచ్చి 60 సంవత్సరాలు లీజ్ మాత్రమే ఇచ్చినారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఎట్లా ఇచ్చినారు ఒకసారి చూద్దాం అధ్యక్ష. విట్ ఏపీ ఎంత, 200 ఎకరాలు అధ్యక్ష, 250 లక్షలు ఎకరాలు. కేంద్ర ప్రభుత్వానికేమో ఎకర 53 సెంట్లు, ఎకర 62 సెంట్లు, ఎకర 9 సెంట్లు, ఎట్లా అధ్యక్ష వాళ్ళకి ఇచ్చినది 4 కోట్లు ఎకర. కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కేమో వాళ్ళందరికి కూడా 1 కోటి రూపాయల లెక్క, అది ట్రాన్స్ఫర్ చేయకుండా అది మళ్ళా 60 సంవత్సరాలు లీజు. కానీ విట్టుకు వచ్చే కొద్ది అధ్యక్ష, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధ్యక్ష 200 ఎకరాలు, ఎంత అధ్యక్ష, 50 లక్షలు ట్రాన్స్ఫర్. అమృతా యూనివర్సిటీ అధ్యక్ష, అమృతా యూనివర్సిటీ 200 ఎకరాలు అధ్యక్ష, 50 లక్షల ఎకర, 50 అమృతా యూనివర్సిటీ కేరళ. ఆ తర్వాత అధ్యక్ష, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 150 ఎకరాలు అధ్యక్ష, ఇది 50 లక్షల ఎకర. ఇండియన్ నేవీకి 4 కోట్లు ఏంది, ఆర్మీకి 4 కోట్లు ఎకరైంది,
బ్యాంకులకు 4 కోట్ల రేకలైంది నేవీకి ఆర్మీకి 60 సంవత్సరాలు లీజ్ అయ్యింది 1 కోటి రూపాయలు ఏంది వీళ్ళకు 50 లక్షలు ఏంది వీళ్ళకు 200 ఎకరాలు ఏంది అధ్యక్ష నాకు అర్థం కాదు అంటే ఎక్కడ అధ్యక్ష ఇది మెడికల్ మెడిసిటీ హెల్త్ 100 ఎకరాలు 50 లక్షలు చూడండి అధ్యక్ష ఎట్లుందో అసలు చూసేదాన్ని కూడా చూడండి అధ్యక్ష స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఆర్ఎస్ మెడిసిటీ ఇట్లేమన్నా మనం చెప్పినామనుకుంటున్నది ఛాలెంజ్ 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 అంటారు ఇక ఏడు ఛాలెంజ్ ఇది అందరికి తెలిసిన ఛాలెంజ్ ఏమనంటే ఛాలెంజ్ అంటారు అసలు చూడండి అధ్యక్ష ఇది ఒక్కసారి చూడండి అధ్యక్ష స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఎకరాల 30 సెంట్లు 4 కోట్ల ఎకరా అమృత యూనివర్సిటీ 200 ఎకరాలు 50 లక్షల ఎకరా ఎట్లా అధ్యక్ష అసలు ఎంత అన్యాయంగా అసలు ఆశ్చర్యంగా ఇండియన్ నేవీ నావీదళము 15 మనందరి కోసం దేశం కోసం పోరాడే నావీదళానికి మాత్రమే డైరెక్ట్ గా అమ్మను కూడా అమ్మలే 60 సంవత్సరాల లీజు అది కోటి రూపాయల ఎకరా 60 సంవత్సరాల లీజు కోటి రూపాయల ఎకరా ఇక్కడ మాత్రమే ఇచ్చి నచ్చినోళ్ళందరికీ కూడా అవుట్ రైట్ సేల్ 200 ఎకరాలు 100 150 ఎకరాలు 100 ఎకరాలు 50 లక్షలు అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష ఇంత ఇవన్నీ చేసి మళ్ళా ఇదేదో చాలా ఏదో ఇబ్బంది జరుగుతుందంట ఇక్కడ ఏదో జరుగుతుందంట అధ్యక్ష ఇంకా కన్వెన్షన్లు కూడా ఇచ్చినారు అధ్యక్ష ఇంకా నచ్చినోళ్ళకు పీపీపీ మోడల్ మీద అధ్యక్ష స్టార్ హోటళ్లకు అది కూడా చూద్దాం అధ్యక్ష ఎట్లుందో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 4 ఎకరాలు రేట్ పర్ ఏకర్ 1.5 కోట్ల ఇండియన్ నేవీకేమో నావీదళానికేమో 60 సంవత్సరాల లీజుకు 1 కోటి రూపాయల ఎకరా ఇచ్చేది బేరం చేసి 1.53 1.62 ఇట్లాంటివి ఇక్కడ మాత్రం చూడండి అధ్యక్ష వరుణ్ హాస్పిటాలిటీ 4 ఎకరాలు 1.5 కోటి మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ 4 ఎకరాలు 1.5 కోటి ఇంద్రోయి హోటల్స్ 4 ఎకరాలు 1.5 కోటి అసలు ఎంత ఆశ్చర్యంగా చూడండి అధ్యక్ష మొత్తం హోటళ్ళకంతా నచ్చిన హోటళ్ళందరికీ ఇంకా లాస్ట్కు అమరావతి ఇంకా కన్వెన్షన్లకు వచ్చినారు అధ్యక్ష ఈ సార్లే హోటల్ జాలక కన్వెన్షన్ సెంటర్స్ అమరావతి కన్వెన్షన్ సెంటర్ మళ్ళీ డెవలపర్ ఎవరు వరుణ్ హాస్పిటాలిటీనే సేమ్ వరుణ్ 5 ఎకరాల అధ్యక్ష ఇది లీజ్ కమ్ రెవెన్యూ షేర్ రెవెన్యూ షేరింగ్ ఆ తర్వాత అమరావతి మెరీనా డెవలపర్ కోస్తా మెరీన్ కోస్తా అంటే ఎయిర్ కోస్తా వాళ్ళేనా 8 ఎకరాల 34 సెంట్లు లీజ్ కమ్ రిజర్వ్ ఫార్చూన్ మురళీ రిజార్ట్ హోటల్ లీజ్ కమ్ రెవెన్యూ షేర్ చూడండి అధ్యక్ష ఎట్లుండే అసలు ఇంత ఈ విచ్చల విడిగా అంటే ఎవరిదో సొమ్ము ఎవరిదో ఇది అన్నట్లు ఎకరాలు ఎకరాలంట తేవడం అంట అసలు భూమిని ఎవరికి అర్థం కాకుండా కొనుక్కోవడం అంట లంక భూములు కొనుక్కోవడమే లంక భూములు స్వాహ గవర్నమెంట్ భూములు స్వాహ ఏది యజ్ఞం చేసినట్లు స్వాహ అధ్యక్ష మొత్తం నెయ్యి పోస్తుంటే లోపలికి మొత్తం స్వాహ అన్నట్లు కంప్లీట్ స్వాహ దాని తర్వాత బయటికి ఇచ్చేది ఎట్లా నచ్చిన వాళ్ళకేమో 50 లక్షలు నచ్చ ఇండియన్ నేవీకేమో 1 కోటి రూపాయలు ఇంకోరికేమో 4 కోట్లు బ్యాంకులకంతా 4 కోట్లు చూడండి అధ్యక్ష అసలు ఇంత ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ఏదో ఇంకా వీళ్ళకే దేశభక్తి ఉన్నట్లు ఈ విధంగా చేసినారు అధ్యక్ష ఇది ఓన్లీ ఇట్లా చేసుకుంటూ పోతే అధ్యక్ష ఇంకా నెక్స్ట్ చాలా ఉంది ఏది అసైన్డ్ ల్యాండ్స్ ఏ విధంగా అయితే వీళ్ళు కొన్నారు పాపం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగింది దాని తర్వాత ఇన్ని అసలు అదే ఏది ఏమైనా అధ్యక్ష ఇవన్నీ చూసిన తర్వాత ఒకటైతే అర్థమవుతుంది అధ్యక్ష ఇది చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది ఎందుకంటే ఈ దురదృష్టమైన పరిస్థితి అంతా మనం ఈ స్కామ్లను బట్టి చూసినట్లయితే అసలు ఒకసారి భయం అవుతుంది అధ్యక్ష అది భయం అవుతుంది ఎందుకంటే ఏంది ఇది ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు ఒక పక్క ఏదో ప్యారిస్ కడతామంటారు ఓ పక్క భూములంతా వాళ్ళే తీసుకున్నారు ఓ పక్క ఇష్టాంతరానికి ఇచ్చేస్తారు ఓ పక్క ఇష్టాంతరానికి తీసుకుంటారు అసలు దానికి ఒక రూలు రెగ్యులేషన్ చట్టము ధర్మము నీతి నియమము న్యాయము ఏమి లేకుండా అధ్యక్ష ఇది ఏది ఏమైనా కూడా మొత్తం మీద అధ్యక్ష మనం ఒక్కటి గమనించాలి చాలా వెనుకబడిన ప్రాంతము రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి ఇంతవరకు మనం చూసినాం ఏ జిల్లాలు ఎట్లెట్లున్నాయనేది చూసిన తర్వాత మనకు ఒకటి అర్థమవుతా ఉంది అధ్యక్ష ఏమని
మనం ఎంతో చాలా ఆలోచనతో ముందుకు పోతే తప్ప ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇది చూసినట్లయితే అధ్యక్ష అసలు ఆశ్చర్యం అధ్యక్ష 1,09,000 కోట్లంట 109,000 కోట్లతో ఏదో కడతారంట ఇంతవరకు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడతారు దాంట్లో బ్యాలెన్స్ పెడతారు ఆ తర్వాత ఏమన్నంటారంటే మొత్తం అప్పు చేస్తామంటారు రాష్ట్రాన్నంతా అప్పు చేసేస్తామంటారు అంటే మొదట్లో గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు అప్పుడు చెప్పినారు అధ్యక్ష ఏమన్నా 4-5 లక్షలు అయితే ఇది కట్టాలంటే 4-5 లక్షలు అవుతుందో ఆ బీసీజీ వాళ్ళు చెప్పినట్లు 10,000 మందికి కలిసి 3,500 కోట్లు అంటే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అధ్యక్ష ఇది 1,000 కోట్లు పెట్టినారు అధ్యక్ష ఏ విధంగా చేస్తారు ఇది అంటే మొత్తం అప్పు చేస్తామంటారు అంటే రాష్ట్రం 13 జిల్లాలు అప్పు చేయాలా ఆ వాళ్ళందరూ అప్పు కట్టాలా అప్పు కట్టిన దాని వలన మనం ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయాలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా మంచిదే సంతోషమే ఆ ప్రాంతం కూడా కాదు ఇది కేవలము నేను మాత్రం అభివృద్ధి కావాలని చెప్పి మొత్తం భూమి అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది మీరు చెప్తారు కాబట్టి అధ్యక్ష ఇది ఫైనాన్స్ కూడా చూస్తే ఏదో 50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారంటే హుడ్కో నుంచి 7,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి 3,200 కోట్లు వరల్డ్ బ్యాంక్ 2 3,100 కోట్లు వరల్డ్ బ్యాంక్ చూస్తే నాయన మీదంతా చాలా గందరగోళంగా ఉంది మాకు వద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు అధ్యక్ష హుడ్కో 2 మళ్ళీ 12,000 కోట్లు మళ్ళీ బాండ్స్ 2,000 కోట్లు మొత్తం అప్పు అప్పుమయం అధ్యక్ష ఈ అప్పుమయంలో నుంచి తీసి అప్పుమయంలో నుంచి పెట్టి మొత్తం అప్పులో ఊబిరేగి తీసుకుపోయి పోనీ ఇంత అప్పు రాష్ట్రం అంతా వీళ్ళు అప్పు కట్టాలంటే ఎవరి కోసం కట్టాలంటే దీని ప్రకారం చూస్తే అధ్యక్ష మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న 20-30 మంది కొన్నట్లున్నారు ఇదంతా ఎందుకంటే 28,000 మంది రైతులు 14,000 మంది అమ్ముకున్నారంటే ఎవరు కమ్మినట్లు అధ్యక్ష ఇప్పుడు మనకే 4,000 ఎకరాలు కనపడుతుంది ఇంకా ఎంతుందో దీంట్లో అంటే రాష్ట్రం అంతా కలిసి అప్పు చేసి అప్పును దిద్ది వీళ్ళకి సంబంధించిన 20-30 మందిని మాత్రమే ధనుకులు చేయాలంటే ఇది అసలు భావ్యమా అధ్యక్ష ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే అధ్యక్ష మనము మిగతా రాష్ట్రం కూడా చూడాలి కదా అధ్యక్ష మిగతా రాష్ట్రం చూసినట్లయితే అధ్యక్ష అసలు రాయలసీమ పరిస్థితి చూస్తే అధ్యక్ష రాయలసీమ పరిస్థితి చూస్తే అధ్యక్ష 1952-53లో అసలు ఆ కరువులు కూడా చూసినట్లయితే అధ్యక్ష ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉండారంటే అధ్యక్ష కప్పలకు పెళ్లిళ్ళు చేయడము ఇప్పటికి కూడా అధ్యక్ష అక్కడ కప్పలకు పెళ్లిళ్ళు చేయడము గాడిదలను ఊరేగిస్తూ వానలు రాని అని చెప్పి దేవునికి మొక్కుకోవడం అట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాము అధ్యక్ష అసలు అక్కడ చూసినట్లయితే కరువులు అధ్యక్ష మనం పూర్వము మనము ఆ కరువుల పేర్లు కూడా విన్నట్లయితే అధ్యక్ష డొక్కల కరువు పెద్ద కరువు ధాతు కరువు దూడ కరువు వలస కరువు ముష్టి కరువు ఇటువంటి కరువుల్లో 1952-53లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వచ్చి వాస్తవానికి లిటరల్గా ఏడ్చినాడంట అధ్యక్ష అనంతపురంలో ఏడ్చినాడంట ఏడ్చి కనీసం నేను చేయగలిగినది గంజికి కూడా లేదే పెద్ద పెద్ద భూస్వాములు గంజికి కూడా లేదే వీళ్ళ కనీసం గంజి సెంటర్లన్నీ ఏర్పాటు చేయమని చెప్పిన కాలం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష అసలు రాజస్థాన్లో జైసల్మీర్ తర్వాత నెక్స్ట్ అంత చాలా విపరీతమైన తక్కువ వర్షం గల ప్రాంతము మన అనంతపురం అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యక్ష గుర్తుపెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ జోక్యం చేసుకొని వాళ్ళు వదిలిచ్చినారని చెప్తే అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్లు అధ్యక్ష వాళ్ళకి మళ్ళీ ఇది చేయడం అధ్యక్ష మరి ఏదేమైనా అధ్యక్ష మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రము అందరూ కూడా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఇది మనకు గొప్ప అల్లూరు సీతారామరాజు గారు వచ్చిన ప్రాంతము అధ్యక్ష మీ ప్రాంతము మరి మల్లయ్య గారు కుర్ర మల్లయ్య గారు అల్లూరు సీతారామరాజు గారు ఉన్న ప్రాంతం అధ్యక్ష మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఒక పక్క చూస్తే ఉద్యానము ఒక పక్క చూస్తే మనకు తాగేదానికి నీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి ఒక పక్క చేపలు మత్స్యకారులది ఇబ్బందిగా ఉంది ఒక పక్క ఉపాధి లేదు అసలు ఇంకా ఘోరమైన పరిస్థితి అధ్యక్ష గమనించినట్లయితే అసలు చూస్తే అధ్యక్ష అది పూర్తి మనసు కరిగిచ్చేటట్లు అధ్యక్ష బాంబేలో వ్యభిచార గృహాల్లో అధ్యక్ష బాంబేలో ఉండే వ్యభిచార గృహాల్లో కొంతమంది ఆడపిల్లలు పాపం పసిపిల్లలు ఎక్కడమ్మా ఏది మీ ఊరంటే వాళ్ళు
అనంతపురం కడప బార్డర్ ప్రాంతం నుంచి వచ్చిన కదిరి ప్రాంతం నుంచి వచ్చానంటే ఎంత బ్యాడ్ పరిస్థితిలో ఉంది మన రాయలసీమ అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సిన అధ్యక్ష. ఏదేమైనా కూడా మనం కలిసిమెలిసి జర్నీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలం అధ్యక్ష, ఈ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచనలు అయితే లేదని చెప్పి మీకు తెలియపరుస్తా ఉంది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు. ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు ఏది అధ్యక్ష, 5 సంవత్సరాల తప్పుల గురించి మాట్లాడడం లేదు ఈ ప్రభుత్వం. గత మొత్తం ఒక శతాబ్దం లెక్కేసుకొని 100 సంవత్సరాలుగా ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులను సరిదిద్దుతూ రాబోయే 200-300 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ రాష్ట్రం కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సుఖశాంతులతో సమానత్వంతో ఉండాలని చెప్పి పాటుపడుతుంది అధ్యక్ష. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇప్పుడు గత ప్రభుత్వం కూడా అధ్యక్ష చెప్పజేయకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిరి. ఎవరన్నా అడిగినారు అధ్యక్ష వాళ్ళని ఎందుకు వచ్చినామని చెప్పి, పాపం అందరు సపోర్టే చేశారు, పాపం సపోర్టే చేసి ఆ రోజుకైతే సపోర్ట్ చేసినారు అందరు, పాపం ఎట్లయితేనేమి అందరం ఒకటి అని చెప్పి వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు ఏదైనా కానీ తనకు కావాల్సిన వాళ్ళకు కావాల్సిన ప్రతి పని చేసుకున్నారు అధ్యక్ష. ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంపరీ బిల్డింగ్లు కట్టుకున్నారు, టెంపరీ రోడ్లు వేసుకున్నారు, 5 సంవత్సరాలు కరకట్ట మీదనే తిప్పినారు అందరినీ. ఎవరన్నా ఏమన్నా ప్రాబ్లం చెప్పినారు అధ్యక్ష అసలు? కాబట్టి ఏది ఏమైనా కూడా ఒకటి అధ్యక్ష, ఇప్పుడు మనం చెప్పే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో 3 సమానత్వంతో, అంటే ఇక్కడ ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్, అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ ఒక జుడిషియల్ క్యాపిటల్ అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఎందుకంత భయపడుతున్నారు అధ్యక్ష? వైజాగ్ ఏమన్నా ఫారెస్టా, అదేమన్నా అరణ్యమా? బ్రహ్మాండంగా నిజం చెప్పాలంటే అధ్యక్ష, నిజం చెప్పాలంటే 5 సంవత్సరాలు వాళ్ళు పాలించిన తర్వాత ఇప్పటికి కూడా చూడండి అధ్యక్ష, అయితే ఎంత అన్యాయంగా అధ్యక్ష, అంత మంచి నగరానికి అక్కడ కూడా అభివృద్ధి రాని, పాపము శ్రీకాకుళము విజయనగరము వైజాగ్ ఉత్తరకొస్తే అభివృద్ధి చెందని, అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి మనం తాపత్రయపడుతూ ఉంటే ఈరోజు వాళ్ళకు సంబంధించిన పేపర్లు రాస్తారు వైజాగ్లో మావోయిస్టులు ఉండారు, నక్సలైట్లు ఉండారని. ఎంత అన్యాయం అధ్యక్ష, అంటే ఏం దీనికి ఎండ లేదా అధ్యక్ష? అసలు ఇంతనా పూర్తి అన్యాయమైన మాటలు, అన్యాయమైనది అదేమైనా ఇప్పుడు ఈ రోజు నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఇప్పటికి కూడా అధ్యక్ష మనం బయటికి పోతే ఈ రోజు కూడా సరిగ్గా మనకు భోజనానికి సౌకర్యం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత హైకోర్టు దగ్గర పోతే, ఈ రోజుకి కూడా హైకోర్టు దగ్గరికి పోతే మనకు క్యాంటీన్లో టీ సరిగ్గా దొరకదు అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, మరి రామారావు గారు అప్పుడు తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొస్తే అందరం అప్రిషియేట్ చేసినాం. ఈ రోజు ఈ ప్రభుత్వం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనము గ్రామం వరకు గ్రామ సెక్రటరీ వరకు తీసుకోవాలని పోతున్నామంటే పైన నుంచి వికేంద్రీకరణ ద్వారా. అందుకనే అధ్యక్ష, ఏది ఏమైనా కూడా మనకు తెలుగు భాష అధ్యక్ష, అందుకనే మనం గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష శ్రీకృష్ణదేవరాయలు గారు, మనకున్న రాజులలో గొప్ప రాజు, తెలుగేలా తిన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలక కండ, ఎల్లో నుపుల గొలవ నెరగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్ అని అన్నాడు అధ్యక్ష. అంటే నేను తెలుగు రాజును, ఇది తెలుగు ప్రాంతము, మొత్తం అందరిపైకి తెలుగు వారు మంచివారు అని చెప్పి చెప్పినది శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్ష. ఈరోజు మనం గుర్తుపెట్టుకొని తెలుగు వాళ్ళందరం కలిసి ఇక మీదట ఫ్యూచర్లు ఎప్పుడు ప్రాబ్లం లేకుండా ముందుకు సాగించి, ఈ స్కామ్లు లేకుండా, ఈ సింగిల్ రోడ్లు రావడం లేకుండా కొద్దిగా బ్రాడ్ మైండ్తో ఉందామని అధ్యక్ష. ఏదేమైనా ఇంకొకటి కూడా నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష, ఒక చిన్న కథ. హనుమంతుడు లంకకు పోతాడు కదా అధ్యక్ష, లంకకు పోయేటప్పుడు పక్కన అడిగినారంట అధ్యక్ష, తిది నక్షత్రం ఇవేమన్నా చూసినావా నాయన అంటే, నేను తిది నక్షత్రం అవన్నీ ఏం చూడలేదు, నేను కేవలం శ్రీరామనామ స్మరణం చేసుకుంటూ పోయినా అదే నా ధైర్యం అని. అదేవిధంగా ఈ ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఏ తిది ఏ నక్షత్రం కాదు, ఇది ప్యూర్లీ ప్రజానామ స్మరణం చేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ బిల్లును అందరు కూడా వాళ్ళు కూడా అధ్యక్ష సంతోషంతో, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన గౌరవ నాయకులు అచ్చెన్నాయుడు గారు కూడా పాపం ఆయన ముఖంలో మాత్రం పాపం ఉత్తరాంధ్ర మీద ఉంది, లోపల అయితే బయట చెప్పలేకుండా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా వాళ్ళందరూ ముందుకొచ్చి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు కూడా అధ్యక్ష, ఒకటో రెండో ఉంటుంటాయి అధ్యక్ష, బినామీ కింద వచ్చినప్పుడు అట్లా వస్తుంటాయి, అంత టెన్షన్ పడకుండా అన్ని జాగ్రత్తగా చూస్తామని చెప్తే తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు.